సిటీ ఇండియా న్యూస్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ మతంలో లేనని పండుగలు హిందూ సాంప్రదాయంలో ఉన్నాయని, బతుకమ్మ పండుగ మొదలుకొని అన్ని రకాల పండుగలు నిర్వహిస్తున్న జాతి హిందూ జాతి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, హిందూ ధర్మం పుట్టినప్పటి నుండి పండుగలు ఉన్నాయని, ప్రపంచంలో ఇతర మతాలు ఒకటి లేదా రెండు పండుగలను నిర్వహించుకుంటూ ఉండగా హిందూ సంప్రదాయంలో మాత్రం అనేక పండుగలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకునేందుకు పండుగలు దోహదం చేస్తాయని, ప్రజలందరూ జాతీయ ఐక్యతకు దోహదం పడాలని, అంతేకాక స్వతంత్ర ఉద్యమ కాలంలో గణేష్ ఉత్సవ సమితి ఎంతో దోహదపడిందని అన్నారు. హిందూ ధర్మం పుట్టినప్పటి నుంచి ఈ పండుగలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా మతస్లోకి ఒకటి రెండు పండుగలు ఉంటాయి, కానీ ఈ హైందవ సాంప్రదాయంలో ప్రకృతినే పూజించేటువంటి బతుకమ్మ పండుగ నుంచి మొదలుకుంటే అనేక ఐక్యతకు, పేద వర్గాలకు అన్నదానము, సహాయ సహకారాలు, ప్రతి పండుగ కూడా దాన ధర్మాలతో, భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా, సమాజహితంగా, శాంతియుతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఐక్యత ఉండాలనే రీతిలో అనేక పండుగలు అనేటివి ఉన్నాయి. ఈ పండుగలు జాతి ఐక్యతకు కూడా దోహదపడ్డాయి. గణేష్ ఉత్సవ సమితి కూడా భారతదేశ స్వాతంత్రానికి రావడానికి కూడా బాలగంగాధర తిలక్ గారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితిలు కూడా ఉపయోగపడ్డాయి. అంటే సామాజిక విప్లవానికి కూడా గత తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండుగలు అనేటివి, అనేక పండుగలు కూడా ఉపయోగపడ్డాయి. అంటే గొప్ప చారిత్రాత్మకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఒక జాగృతం చేసేటువంటి పండుగలు ఈ ప్రపంచంలో కేవలం దేశంలో ఉన్నాయి. భారతదేశంలో, భారతదేశంలో ఈ తెలంగాణలో బతుకమ్మ లాంటి ప్రత్యేకమైన పండుగలు ఎక్కడుండవు, ఇక్కడ ఉన్నాయి. అంటే అంత గొప్ప సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ పండుగ. కానీ ఈరోజు దసరా పండుగ అనేది మొదటి నుంచి ఉన్నా, మా పెద్దలు చెప్పినట్లు ఉన్నా, ఈ సాంప్రదాయాల ప్రకారం చేయాలన్నది మాత్రం పెద్దలు సహదేవ్ యాదవ్ గారు సాంప్రదాయాల ప్రకారం 9 రోజులు ఊరేగింపుతో చేయాలని చెప్పి నాంది పలికినటువంటి వ్యక్తిని ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అందరూ గొప్పగా అలంకరణతో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటిది ఊరేగింపుగా వచ్చేది కేవలం మహబూబ్నగర్లో మాత్రమే. దజ్జదారి అని ఒక ఊరేగింపుతో, భక్తి శ్రద్ధలతో, నృత్యాలతో చేసినది. చివరిగా బాణసంచ కూడా అత్యంత అద్భుతంగా బాణసంచ కూడా ఇక్కడ మా జేపీఎన్సీ రవికుమార్ చైర్మన్ గారు ప్రత్యేకంగా ఆయన ఆంధ్ర వెళ్ళి తీసుకొచ్చి ఆ ప్రత్యేకమైనటువంటి షేలో జరుపుతాం. కనుక ఈరోజు ఈ గొప్ప పండుగను మా పెద్దలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా చేయాలి, మంచి చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఇంకొక రకంగా చేస్తూ ముందుకు వస్తున్నాం. కనుక ఈ సంవత్సరం కూడా అందరూ హాజరై భక్తి శ్రద్ధలతో ఆ జమ్మి పూజ చేసుకొని దినదిన అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రము, ఈ ఊరు, ప్రజలు, ప్రతి కుటుంబం అని చెప్పి మరి మనసారా వేడుకుంటూ, మరి ఈరోజు కూడా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున జిల్లా పరిషత్లో చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మా ఆడపిల్లల పండుగ కనుక ఎక్కువగా ఆడపడుచుల పండుగ కనుక మరి ఆడపడుచులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. 5 తారీఖు నాడు సాయంత్రం కూడా ఊరేగింపుగా ధ్వజదారి ఆధ్వర్యంలో వచ్చి ఒక గొప్ప కార్యక్రమానికి మనం చేసుకుంటాం. కనుక మనం మన సంతోషంగా అందరూ కూడా అక్కడ హాజరై ఒక పద్ధతి, కర్మ పద్ధతిలో పాటించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, బతుకమ్మ శుభాకాంక్షలు, విజయదశమి పండుగ శుభాకాంక్షలు. దానికి అనేక మంది అనునిత్యం వాళ్ళు ఎట్లా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అందరూ కూడా రోజు ప్లాన్ చేసుకుంటారు. కనుక మా పెద్దలందరూ కూడా ఆ రోజు అంది అందరం ఒక ఐక్యమత్యంతో మంచిగా పండుగ జరిగేటట్లు చేయాలని చెప్పి మనసారా వేడుకుంటున్నా. Thank you.